మన దేశంలో గంగా నది ఎన్నో రకాల ప్రత్యేక గుణాలను కలిగి ప్రపంచంలో మరే నదికి లేనటువంటి విశిష్టతలను కలిగి ఉంది సామాన్యంగా అన్ని నదులలో ఇసుక రేణువులు ఉంటాయి కానీ ఈ నదిలో మాత్రం ఇసుక రేణువులతో పాటు బంగారు రేణువులు కూడా ఉంటాయి ఇది నిజమే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ బంగారం అనేది లభిస్తుంది అయితే ఇసుక రేణువులలో బంగారం లభించడం అనే దానికి కచ్చితమైన ప్రమాణాలు అనేవి ఏమీ లేవు వైజ్ఞానిక పరమైన కారణాలు పరిశీలిస్తే మాత్రం ఈ నది అనేక రకాలైన కొండలు పర్వతాలు దాడుతూ వస్తుంది కావున ఆ సంఘర్షణ వలన బంగారు రేణువులు ఉత్పన్నమవుతుంటాయని భావిస్తున్నారు ఈ నది జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒరిస్సా రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రవహిస్తుంది కేవలం ఈ నదిలో మాత్రమే ఇలాంటి బంగారు రేణువులు లభిస్తాయి ఆ నదిని స్వర్ణరేఖ సువర్ణరేఖ అని కూడా అంటారు చేపల కోసం కాకుండా బంగారం కోసం వలలు వేస్తూ ఉంటారు దీనిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తున్నాయి ఇక జార్ఖండ్ రాజధాని అయిన రాంచీకి పదిహేను కిలోమీటర్ల దూరంలో స్వర్ణరేఖా నది ప్రవహిస్తుంది రత్నగర్భ అనే ప్రాంతంలో ముఖ్యంగా ఈ బంగారు రేణువులు అనేవి లభ్యమవుతున్నాయి లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వైబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి